హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, క్యాష్ మెమరీ. సో ఈ పేరు వినని వాళ్ళు అంటూ ఉండరు, ఎందుకంటే ఈ క్యాష్ మెమరీ అనేది చాలా చోట్ల వాడతారు. మీరు ఎందులోనే చూసుకుంటే టెక్నాలజీకి సంబంధించి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ క్యాష్ మెమరీ అనే మాట అయితే ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ క్యాష్ మెమరీ అనేది మనకి ప్రతి సిపియులో ఉంటుంది. అది ల్యాప్టాప్ సిపియు అవ్వచ్చు, మొబైల్ సిపియు అవ్వచ్చు, కంప్యూటర్ సిపియు అవ్వచ్చు, లేకపోతే మనకి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే గ్రాఫిక్ కార్డ్స్లో కూడా మనకి క్యాష్ మెమరీస్ అయితే ఉంటాయి. సో క్యాష్ మెమరీ అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడద్దు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా మనం క్యాష్ మెమరీ అంటే ఏంటో మాట్లాడుకోవాలనుకోండి, క్యాష్ మెమరీ అనేది ఒక చిన్న సిస్టమ్ మెమరీ అని అయితే అనుకోవచ్చు. సో చిన్న సిస్టమ్ మెమరీ అంటే చాలా తక్కువ కెపాసిటీ ఉన్న ఒక మెమరీ అని అయితే అనుకోవచ్చు. ఆ మెమరీ ఏం చేస్తుంది అంటే సిపియుకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుని అయితే ఉంచుకుంటుంది. నేను చాలా చిన్న మెమరీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ మెమరీ ఎంత తక్కువ ఉంటుంది అంటే మీకు కేవలం మెగాబైట్స్లో అయితే ఉంటుంది, ఎంబీస్లో అయితే ఉంటుంది. సో ఎంబీస్లో కానీ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే కొన్ని కొన్ని అయితే కేబీస్లో కూడా ఉంటాయి. సో ఈ ఎంబీస్ అండ్ కేబీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక సిపియు అంత ఫాస్ట్గా పర్ఫామ్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో మీకైతే చెప్తాను. యాక్చువల్గా ఒక అంత తక్కువ మెమరీ సిపియుకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు సిపియు అసలు ఎలా పనిచేస్తుంది, అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది తెలియాలి. నార్మల్గా మనం ఒక కంప్యూటర్లో అన్ని కాంపోనెంట్స్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఆ కాంపోనెంట్స్ అన్నింటిలో కూడా సిపియు అనేది ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ కాంపోనెంట్ అనమాట. సిపియు ఎంత ఫాస్ట్గా పనులు చేస్తుంది అనేది ఇంకా ఏ కాంపోనెంట్ దాని దరిదాపుల్లో కూడా రాలేదు. అంత ఫాస్ట్గా సిపియు అనేది టాస్క్స్ని అయితే చేస్తూ ఉంటుంది. సో అలా వర్క్ చేస్తున్నప్పుడు సిపియుకి డేటా అయితే కావాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక క్యాలిక్యులేటర్లో నెంబర్ కొట్టారు 35,666 ఇంటూ అని చెప్పి, ఇంకొక ర్యాండమ్ నెంబర్ 1054 అని కొట్టారు. ఆ రెండు నెంబర్స్ని తీసుకుని అది మల్టిప్లై చేసి మనకు ఒక రిజల్ట్ని అయితే ఇవ్వాలి కదా. సో అలాగ మనకి రిజల్ట్ని ఇచ్చేటప్పుడు ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా సిపియు అయితే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రెండు నెంబర్స్ చెప్పాను, ఆ రెండు నెంబర్స్ మీకు గుర్తుంటేనే కదా మనం క్యాలిక్యులేషన్ చేయగలం. సిపియు కూడా అంతే, ఆ రెండు నెంబర్స్ గుర్తు పెట్టుకుని ఆపరేషన్ ఏదైతే ఉందో లేకపోతే క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్ చేస్తేనే మనకు ఆ రిజల్ట్ని అయితే ఇవ్వగలుగుతుంది. సో అలా రిజల్ట్ని ఇవ్వడానికి సిపియు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ర్యామ్లో అయితే పెట్టుకుంటుంది. ఆ ర్యామ్లో పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని క్యాష్ మెమరీ దగ్గర తెచ్చుకుంటుంది. క్యాష్ మెమరీ దగ్గర నుంచి అది తీసుకుని ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. సో నేను కేవలం ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఆపరేషన్ చెప్పాను కాబట్టి మీకు ఇంత తేలిగ్గా అయితే చెప్పేసాను. అదే ఒక పెద్ద ప్రోగ్రామ్ కానీ ఒక పెద్ద గేమ్ని కానీ రన్ చేస్తున్నాం అనుకోండి, అలాంటి టైంలో మనకి బోల్డ్ అని వాల్యూస్ అయితే ఉంటాయి. సో ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా సిపియు చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసి ఫాస్ట్గా మల్టిప్లై లేకపోతే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ వాల్యూస్ అన్నింటిని అప్డేట్ చేయాలి. ఇది యాప్స్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, మీరు ఏదైనా కన్సిడర్ చేసుకుంటే ఒక సిపియు ఒక పని చేస్తుందంటే, మీరు ఫర్ సపోజ్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేసినా సరే ఇలా బోల్డ్ వాల్యూస్ని అయితే ఒక సిపియు అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆ వాల్యూస్ని అయితే చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ వాల్యూస్ని చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసే ప్లేస్లో పెట్టుకోవాలి. క్యాష్ మెమరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే సిపియు యొక్క స్పీడ్తో సమానంగా అయితే ఉంటుంది. సో దాని దగ్గర ఉన్న క్యాష్ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ అంతట్లో కూడా దీనికి కావాల్సిన వాల్యూస్ని అన్నింటినీ పెట్టుకుని అయితే ఉంచుకుంటుంది. ఎప్పుడైతే దానికి ఒక వాల్యూ కావాలో ఆ వాల్యూని అది వెంటనే క్యాష్ మెమరీలో తీసుకుని ఎగ్జిక్యూట్ అయితే చేయగలుగుతుంది. అదే ర్యామ్ కానీ హార్డ్ డ్రైవ్ని కానీ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ర్యామ్ మాత్రం ఫాస్ట్గా ఉండేది, హార్డ్ డ్రైవ్ అయితే చెప్పకలేదు. హార్డ్ డ్రైవ్ని చాలా స్లోగా ఉండే స్టోరేజ్ డివైస్. సో ర్యామ్ ఫాస్ట్గానే ఉంటుంది, కాకపోతే ర్యామ్ కన్నా కూడా క్యాష్ మెమరీ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మరి ఎందుకన్నా ఇంత ఫాస్ట్గా ఎందుకు పర్ఫామ్ చేయాలి సిపియు అని మీరు అడిగారనుకోండి, సిపియు అనేది మనకు అంత ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తేనే మనకు ఆ లేటెన్సీస్ ఏమైతే ఉన్నాయో లేటెన్సీస్ లేకుండా అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒక అప్లికేషన్ దిస్ పీసీ అని చెప్పి డబుల్ క్లిక్ చేశారనుకోండి, దిస్ పీసీ మీకు ఓపెన్ అవ్వడానికి ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలంటే ఆ లేటెన్సీస్ అనేవి మనకు ఉండకూడదు. ఆ లేటెన్సీస్ ఉండకుండా ఉండాలి అని అంటే మనం క్యాష్ మెమరీని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఒకవేళ క్యాష్ మెమరీ లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి, ర్యామ్ రెస్పాండ్ అయ్యేంత వరకు ఆగాలి. సో ర్యామ్ ఎప్పుడైతే ఇప్పుడు ఒక సిపియుకి ఒక వాల్యూ కావాల్సి వచ్చింది, ఆ సిపియు వాల్యూ క్యాష్లో ఉంటుంది కాబట్టి వెంటనే తెచ్చేసుకుంటుంది. అదే ఆ వాల్యూ కనుక క్యాష్లో లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి, ర్యామ్ దగ్గరికి వెళ్ళాలి. సిపియు ఏం చేస్తుంది అంటే క్యాష్ దగ్గరికి వెళ్తుంది, క్యాష్లో లేదు కాబట్టి ర్యామ్ దగ్గరికి వెళ్తుంది, ర్యామ్ దగ్గర నుంచి మళ్ళీ క్యాష్లో పెట్టుకుని క్యాష్లో నుంచి మళ్ళీ అది ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒకేసారి చాలా దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా తెచ్చేసుకుని క్యాష్ మెమరీలో అయితే పెట్టుకుంటుంది కాబట్టి మనకి పెద్దగా లేటెన్సీస్ అయితే ఏముండవు. అదే ఓన్లీ అసలు క్యాష్ మెమరీయే లేదనుకోండి, ఓన్లీ ర్యామ్ అండ్ సిపియుయే ఉన్నాయనుకోండి, అప్పుడు సిపియు ఏం చేస్తుంది అంటే నాకు ఒక వాల్యూ కావాలని అడుగుతుంది అనమాట ర్యామ్ని. ఆ ర్యామ్ ఏం చేస్తుంది, సిపియు కంటే చాలా స్లోగా ఉంటుంది కాబట్టి అది ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటుంది. అలా వెతుక్కోవడానికి దానికి ఒక 2 సెకండ్స్ పట్టింది అనుకోండి, ఆ 2 సెకండ్స్ సిపియు టైం వేస్ట్ అయిపోతుంది.
సో ఆ 2 సెకండ్స్ సిపియూ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసమే మనకి క్యాష్ మెమరీ అనే కాన్సెప్ట్ అయితే కనిపెట్టారు. ఒక ప్రోగ్రామ్ ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడే ఆ సిపియూ కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ముందే క్యాష్ మెమరీలో అయితే స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఆ క్యాష్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యూజ్ చేసుకుని మనకి సిపియూ అయితే ఫాస్ట్గా అయితే ఎగ్జిక్యూట్ అయితే చేయగలుగుతుంది. అండ్ క్యాష్ మెమరీస్ కోసం ఇంకా మాట్లాడుకున్నాం అనుకోండి, క్యాష్ మెమరీస్లో కూడా మనకి 3 టైప్స్ అయితే ఉంటాయి. L1 క్యాష్ ఉంటుంది, L2 క్యాష్ ఉంటుంది, అండ్ L3 క్యాష్ ఉంటుంది. L1 క్యాష్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ క్యాష్ అనమాట, ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ప్రతి కోర్కే ఉంటుంది, కిలోబైట్స్లో మాత్రమే ఉంటుంది, 128 KB అలా అయితే ఉంటుంది. కాకపోతే L1 క్యాష్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే ఒక సిపియూతో సమానమైన స్పీడ్ అయితే ఉంటుంది. L2 క్యాష్ L1 క్యాష్ కంటే కొద్దిగా స్లోగా అయితే పర్ఫామ్ చేస్తుంది. అండ్ L3 క్యాష్ చూసుకున్నాం అనుకోండి, L3 క్యాష్ అనేది 2 L1 అండ్ L2 కంటే కూడా కొద్దిగా స్లోగా అయితే ఉంటుంది. అండ్ వీటి యొక్క కెపాసిటీస్ చూసుకున్నాం అనుకోండి, L2 క్యాష్ అనేది కూడా మనకి చాలా తక్కువే ఉంటుంది, KBs లోనే ఉంటుంది, ఒక 128 KB కానీ 256 KB కానీ అలాగైతే ఉంటుంది. అండ్ L3 క్యాష్ చూసుకున్నాం అనుకోండి, L3 క్యాష్ అనేది మనకి హోల్ క్యాష్ అనుకోవచ్చు, లేదా మొత్తం ఓవరాల్ క్యాష్ అని కూడా అనుకోవచ్చు. ఈ L3 క్యాష్ అనేది మొత్తం అన్ని కోర్స్కి ఉపయోగపడుతుంది. అదే మనం L1 అండ్ L2 క్యాషెస్ చూసుకున్నాం అనుకోండి, L1 అండ్ L2 క్యాష్ అనేది ప్రతి కోర్కి స్పెసిఫిక్గా లేదా సెపరేట్గా అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ ప్రాసెసర్లో మనకి 4 కోర్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 కోర్సులో 1st కోర్కి, 2nd కోర్కి, 3rd కోర్కి, 4th కోర్కి, 4 కోర్స్కి L1 అండ్ L2 క్యాషెస్ వేరువేరుగా అయితే ఉంటాయి. అండ్ L3 క్యాష్ వచ్చేసరికి 4 కోర్లకి కలిపి ఒకటే క్యాష్ అయితే ఉంటుంది, షేర్డ్ క్యాష్ అని కూడా అంటారు. సో ఎప్పుడైతే ఒక కంప్యూటర్ కావాల్సిన డేటా ఈ L1, L2, L3 క్యాష్లో ఉండదో అప్పుడు మాత్రమే ర్యామ్ దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటుంది. సో ఈ క్యాష్ మెమరీ వల్ల మనకి సిస్టమ్ యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది, అంటే స్పీడ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో వీటి వల్లే, ఈ క్యాష్ కాన్సెప్ట్ వల్లే మన సిపియూ స్పీడ్స్ అనేవి బాగా అయితే పెరిగినాయి. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోస్ కావాలి కంప్యూటర్స్ గురించి కట్టా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వారు అనుకోండి, ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి వీడియోస్ చేసి మీకు అందిస్తూ ఉంటాను. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.